వంగవీటి మోహనరంగా గారు ఫస్ట్ మీటింగ్ కాకినాడ నేను ఆర్గనైజ్ చేసి ఆ రోజు నుంచి రాజకీయంగా రంగా గారితో తిరుగుతూ జక్కంపూడి రామమోహన్ రావు గారి శిష్యుడిగా ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి రామమోహన్ రావు గారి శిష్యులు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రి కూడా అయ్యారు అందులో ప్రథమ శిష్యుని ఏమంటే నేనే జక్కంపూడి రామమోహన్ రావు ప్రథమ శిష్యుని నేను ఆ తర్వాత చాలా మంది ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మేము పెద్దవాళ్ళు అయితే ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని జక్కంపూడి రామమోహన్ రావు పరిచయం చేస్తే కాకినాడ పట్టణంలో 2009లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే గెలిచినవాడిని నేను రెండు చోట్ల పోటీ మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినవాడు నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితే కదా నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు నువ్వు సినిమాటర్ అయితే ఉండొచ్చు పొలిటికల్గా నువ్వు జీరో నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు విమర్శించే స్థాయి కూడా నీది కాదు అదేవిధంగా మొన్న కరెక్ట్గా మార్చి 14న ఏమన్నా ముఖ్యమంత్రిగా నేను సరిపోను మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్స్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు మార్చి 14న కరెక్ట్గా మూడు నెలలు జూన్ 14 కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలల్లో నువ్వు నీ మనసు నీ మాట మార్చావు ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళావు ఎందుకు వెళ్ళావు నీ ప్యాకేజు నీ సీట్లు ఇవన్నీ సర్దుబాటు కోసం వెళ్ళావు నీకు ప్యాకేజ్ కుదరలేదు సీట్లు కుదరలేదు వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు వచ్చి మళ్ళీ మాట మార్చావు నన్ను ఎమ్మెల్యేని చేయండి నన్ను అసెంబ్లీకి పంపండి నన్ను ముఖ్యమంత్రి చేయండి ముఖ్యమంత్రి చేయాలంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్ లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాని నక్కలాగా అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ వాతావరణంలో నువ్వు వేరే ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నావా కానీ నువ్వు హీరో అన్నావు కదా రాజకీయాలు కూడా హీరో నిరూపించుకో అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు సార్కే బేరం కుదరలేదు కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు నీ ఎజెండా ఏంటి ప్రజలు ఏం చేయబోతున్నావు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం మన నాయకుడు స్పందిస్తాడు అంతే తప్ప నీకు ప్యాకేజ్ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట మార్చి 14న ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి ఇప్పుడు జూన్ 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చిస్తావు ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకోగా ఉండి నీకు 4000 కొడితే అదేమన్నా రాజకీయం అనుకుంటున్నామో నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం పెట్టాం కూడా గతంలో మేము కనుక రాజకీయపరంగా నువ్వు 0 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అంటాడు కాకినాడ నగరం చాలా ప్రశాంత